ఈ రూపాయి విలువ పతనమైనప్పుడు ఆర్థిక వ్యవస్థపైన ఎలాంటి ప్రభావం పడుతుంది? మొదటిది కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరుగుతుంది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఏమిటి? ప్రస్తుత ఖాతాలో లోటు అంటాను తెలుగులో. సో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ప్రతిరోజు రోజువారీగా భారతదేశము ఎన్ని డాలర్లు సంపాదిస్తుంది, ఎన్ని డాలర్లు ఖర్చు పెడుతుంది అన్న దానిపై ఉంటుంది. ఉదాహరణకు మనము ఖర్చు పెట్టే దానికన్నా ఎక్కువ డాలర్లు సంపాదించామనుకుందాం, దాన్ని కరెంట్ అకౌంట్ సర్ప్లస్ అంటారు. ఇక అలా కాకుండా మనము సంపాదించే దానికన్నా కూడా ఎక్కువ డాలర్లు ఖర్చు అవుతున్నాయనుకోండి, దీన్ని కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటారు. మనలాంటి దేశాలు సాధారణంగా కరెంట్ అకౌంట్ డెఫిసిట్లోనే ఉంటాయి. సో అర్థశాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే, ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ దేశ జీడిపిలో 2% మించి ఉండకూడదు అని. 2% మించి ఉంటే ఎకానమీ క్రైసిస్లోకి వెళ్తుంది, ఎందుకంటే విదేశీ మారక ద్రవ్య చెల్లింపుల సంక్షోభం ఏర్పడుతుంది, ఎందుకంటే మనకు సమయానికి ఫారెన్ ఎక్స్చేంజ్ దొరకకపోతే ఇబ్బంది అవుతుంది. సో అందువల్ల ఇది కరెంట్ అకౌంట్ లోటును పెంచుతుంది రూపాయి పతనంతో, ఎందుకంటే మనం ఎక్కువ డాలర్లు ఖర్చు పెడుతూ ఉంటాం మనం సంపాదించే వాటికన్నా, కారణం డాలర్ విలువ పెరగడం వల్ల. రెండవది ఏంటంటే కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ ఏర్పడుతుంది, అంటే ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అన్నప్పుడు మనం దిగుమతులకు ఎక్కువ చెల్లిస్తాం. ఇప్పుడు ఉదాహరణకు ముడి చమురే ఉంది, ముడి చమురు 100 డాలర్స్ 130 డాలర్స్ ఉంది. సో ఇవాళ బ్యారల్ చమురు 130 డాలర్లు ఉంటే డాలర్తో పోలిస్తే ఒక రూపాయి డాలర్ వాల్యూ పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా మనం 130 డాలర్లు పర్ బ్యారల్, 130 డాలర్స్ ఉన్నదంటే ఆటోమేటిక్గా 130 రూపీస్ ఎక్కువ ఖర్చు పెట్టాలి. సో అందువల్ల ఏమవుతుంది అంటే ముడి చమురు ధరలు పెరిగిపోతాయి. ముడి చమురు ధరలు పెరిగితే మన దేశంలో చమురు రవాణా ఇంధనం కనుక పెట్రోల్ డీజిల్ అన్ని రకాల వస్తువుల ధరలపైన సేవల ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. దీన్నే కాస్ట్ ప్రెష్ ఇన్ఫ్లేషన్ అంటారు. అదే కాకుండా ఇంపోర్ట్స్ ఇంటెన్సివ్ ప్రొడక్షన్ ఉన్నాయి. ఇప్పుడు మన మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇందులో అనేక వాటిలో ఇంపోర్ట్ చేసుకున్న ప్రొడక్ట్ ఉంటుంది. ఇండియాలో తయారైనట్టు కనబడచ్చు కానీ అందులో చాలా ఇంపోర్టెడ్ ఐటమ్స్ ఉంటాయి. సో ఈ ఇంపోర్టెడ్ ఐటమ్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దీని ధర పెరిగేటువంటి అవకాశం ఉంటుంది, దీన్ని కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఇక మూడవది ఏంటంటే ప్రభుత్వ బడ్జెట్ పైన ప్రభావం, దుష్ప్రభావం కూడా పడుతుంది. ఇప్పుడు ద్రవ్య లోటు అంటాం, ద్రవ్య లోటు అంటే ప్రభుత్వం మొత్తం ఆదాయానికి మొత్తం ఖర్చుకు మధ్య తేడా. సో ఎప్పుడైతే ఈ ఇప్పుడు ఉదాహరణకు ముడి చమురు ధరలు పెరుగుతాయి, సో ఈ ముడి చమురు ధరలు ప్రపంచ చమురు మార్కెట్లో ఆల్రెడీ ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి, దీనికి తోడు డాలర్ విలువ పెరిగి రూపాయి విలువ తగ్గడం వల్ల కూడా ఎక్కువ చెల్లించామనుకోండి, ఆ భారం మొత్తం ప్రజలపైన నెట్టివేలేము. సో ప్రజలపై నెట్టివేస్తే తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది కనుక ప్రభుత్వం కొంత భరించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎరువుల ధరలు మనం ఇప్పుడు ఉదాహరణకు పొటాషియం ఫాస్ఫాటిక్ ఎరువులు, వీటిని మనం దిగుమతి చేసుకుంటాం ఎక్కువగా. యూరియా మన దగ్గర తయారవుతుంది, నత్రజన ఎరువులు నైట్రోజన్ ఫెర్టిలైజర్ తయారవుతుంది, కానీ ఫాస్ఫాటిక్ అండ్ పొటాషియం ఫెర్టిలైజర్ దిగుమతి చేసుకుంటాం. ఇప్పుడు ఈ డాలరు విలువ పెరిగి రూపాయి విలువ తగ్గినప్పుడు సో ఈ ఫెర్టిలైజర్లు ఎరువుల ధరలు పెరుగుతాయి, కానీ ఆ పెరిగిన ధరలు మొత్తాన్ని రైతుల దగ్గర వసూలు చేస్తే తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది, అందువల్ల ఎరువుల సబ్సిడీని పెంచాల్సి ఉంటుంది. సో ఇలాంటి పరిణామాల వల్ల ఏమవుతుందంటే ప్రభుత్వ ఖర్చు కూడా పెరిగి ద్రవ్యలోటు నియంత్రించడం కూడా కష్టమవుతుంది. ఇప్పటికే ద్రవ్యలోటు చాలా ఎక్కువగా ఉంది, 6.9% ఉంది. సో ఇది నెక్స్ట్ ఇయర్ 6.4% తగ్గుతుంది అంటున్నారు, కానీ ఇప్పుడు ఈ డాలరు విలువ పెరిగి రూపాయి విలువ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ద్రవ్యలోటు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఒక లాభం ఏంటంటే ఎగుమతులు పెరగడానికి స్కోప్ ఉంటుంది, అయితే కేవలం డాలర్ విలువ పెరిగి రూపాయి విలువ తగ్గితే ఎగుమతిదారులకు వస్తువులు అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముకోవడానికి సులభమవుతుంది, ఎందుకంటే అవి కంపారిటివ్లీ చౌక్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు అంతకుముందు 70 రూపాయలు చెల్లించిన వస్తువుకు ఇవాళ 70 రూపాయలు చెల్లించే వస్తువుకు డాలర్ చెల్లించాల్సిన డాలర్ తక్కువ ఉంటాయి. మీకు ఆటోమేటిక్గా ఉదాహరణకు ఒక వస్తువు 700 రూపాయలు ఉందనుకుందాం, ఇవాళ 10 డాలర్లు చెల్లించాలి, నిన్న అది 70 రూపాయలు డాలర్ లేదు కనుక నిన్న 69 68 ఉన్నాయనుకోండి, మీరు $11 చెల్లించాల్సిన అవసరం ఉండేది. అందువల్ల ఇంటర్నేషనల్ మార్కెట్లో రూపాయి పతనమైనప్పుడు ఎగుమతులు చీప్ అవుతాయి, కానీ ఎగుమతులు చీప్ అయినంత మాత్రాన ఎక్కువ ఎగుమతులు చేయొచ్చా?
అది ఆధారం అది చెప్పలేము. ఎందుకంటే అనేక అంశాలపైన ఒక వస్తువు చౌకగా ఉన్నంత మాత్రమే ఎక్కువ మంది కొంటారన్న గ్యారంటీ ఏం లేదు. అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో అందువల్ల ఎగుమతులు కొంతవరకు ఎగుమతిదారులకు లాభం, ఎగుమతులు లాభం, కానీ అది అనేక ఇతర పరిస్థితులపై కూడా ఆధారపడి ఉంటుంది. కనుక వెంటనే ఎగుమతులు భారీగా పెరిగే అవకాశం ఉండదు. అందువల్ల ఎప్పుడైనా రూపాయి విలువ తగ్గినప్పుడు ఆర్థిక వ్యవస్థపైన ప్రతికూల ప్రభావమే ఎక్కువగా ఉంటుంది.